1857 రెవల్యూషన్ ప్లేసెస్. పాయింట్ క్లోజ్ చేస్తారా? దీనికి ఆర్డర్ అంటే ఏం లేదు. బుక్కుల్లో చాలామంది ముందు కొన్ని పేర్లు రాస్తారు, అదే దీనికి ఆర్డర్ అంటే ఏం లేదు. కానీ ఒక ప్లేస్ మాత్రం ముందు ఉండాలి. ఆ ఒక్క ప్లేస్ తప్ప మీరు రిటర్న్ చదువుకోండి. ఫస్ట్ ప్లేస్ ఢిల్లీ. ఢిల్లీ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్న ఒక సిపాయి ఉంటాడు. ఆ సిపాయి పేరు భక్త ఖాన్. ఏం పేరేనా? ఏ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నాడు? ఢిల్లీ. నాకు అంటే ఢిల్లీలో సిపాయి తిరుగుబాటు నాయకుడు భక్త ఖాన్. ఇదే సమయంలో మొఘలాయిలో ఒక చివరివాడు ఉంటాడు. వాడి మొఘలాయిలో చివరివాడి పేరు సెకండ్ బహదూర్ షా. వీడి మొఘలాయిల్లో చివరివాడు. ఫస్ట్ విన్నాను, తర్వాత రాయింది. ఏం కాదు, మళ్ళీ చెప్తున్నా. సిపాయి తిరుగుబాటు నాయకుడు ఏ ప్లేస్కి? ఒక నామనెల అంటే నామమాత్రపు నాయకుడు సెకండ్ బహదూర్ షా. ఏ సామ్రాజ్యంలో చివరివాడు? మొఘలాయ సామ్రాజ్యంలో చెరవబెట్టుకోవాలి. ఓకే, భార్య పేరు జిన్నత్ మహల్. భార్య పేరు ఏం పేరు? జిన్నత్ మహల్. నెంబర్ ఆఫ్ సన్స్ 2 మెంబర్స్. ఇద్దరు కుమారులు ఉన్నారని పెట్టుకొని చాలు. ఇద్దరు కుమారులు, పేర్లు మెన్షన్ చేయలేదు, రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మళ్ళీ చెప్పండి. యాక్చువల్ నాయకుడు నామమాత్ర నాయకుడు సెకండ్ బహదూర్ షా ఏ సామ్రాజ్యం చివరివాడు? భార్య పేరు, ఎంతమంది కుమారులు? ఓకే, ఇప్పుడు వీని రాజుగా చేశారు ఎవరిని? ఏ సామ్రాజ్యం? ఇండియా, భారతదేశాన్ని మొత్తానికి వీని రాజుగా చేసిన వాడు వీడు ఎవడు? భక్త ఖాన్. ఈ తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ఏమైతే, ఒక బ్రిటిష్ వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఒక వ్యక్తి పేరు చెప్తున్నా, వాడి పేరు కలనల్ రిప్లీ. ఏం పేరున్నాను? కలనల్ రిప్లీ. రెండవ వాడి పేరు సైమన్ ప్రైజర్. సైమన్ ప్రైజర్. ఇట్లా మొత్తం ముగ్గురు వ్యక్తులు చనిపోతారు. ఏ ప్రాంతంలో? మన వాళ్ళ, బ్రిటిష్ వాళ్ళ. అంటే మనం చేసిన సిపాయి తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళు ముగ్గురు చనిపోవాలి. ఇది తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొక సైన్యాన్ని పంపిస్తారు. ఎవరి నాయకత్వంలో అంటే హడ్సన్. ఏం పేరు? హడ్సన్. మళ్ళీ ఒకసారి కాదు చెప్పండి. సిపాయి తిరుగుబాటు ఢిల్లీ నాయకుడు నామమాత్రపు నాయకుడు, భార్య పేరు, ఎంతమంది కుమారులు? ఒక ఇందులో బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది చనిపోవాలి? ముగ్గురు. ఈ ఉద్యమాన్ని క్లోజ్ చేసినోడు అంటే చివరికి వాడే విజయాన్ని సాధించి. ఇప్పుడు వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరు పరిస్థితి కావాలి, కాచుకోవాలి. ఈ టీం రాగానే భక్త ఖాన్ నేపాల్కి పారిపోయింది. వాడు దొరకలే, దొరకనివాడు వీడు. ఎవడు? బ్రిటిష్ వారు రాగానే ఫైర్ చేస్తే వాళ్ళ భార్య, ఇద్దరు కుమారులు ఫైర్లోనే చనిపోయారు. ఇంక లాస్ట్ మిగిలింది ఎవడు? ఓకే, సెకండ్ బహదూర్ షాను బర్మాలో ఒక జైల్లో పడేస్తారు. ఆ జైలు పేరు రంగోన్. ఏ జైలు? ఆ రంగోన్ జైల్లోనే వాడు చనిపోయిన సంవత్సరం 1862. ఇట్లా మొత్తం టోటల్గా 10 ప్లేసెస్ రావాలన్నా. ఎన్ని ప్లేసెస్ రావాలి? అందులో రంగోన్ జైలు ఎగ్జామ్కి ఇంపార్టెంట్.